సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకి స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 70,000 రూపాయల స్టైఫండ్ని 80,500 రూపాయలకి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంకా జూనియర్ డాక్టర్ల డిమాండ్కి సంబంధించిన పరిష్కారంపై ప్రభుత్వం స్పందించవలసి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వప్న, హెల్త్ సెక్రటరీ రిజ్వీ కొద్దిసేపటి క్రితమే ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో రెసిడెన్షియల్ డాక్టర్స్ కూడా, మేము కూడా కేవలం ఐసీయూ పేషెంట్స్ మాత్రమే చూసుకుంటాం, మిగతా వాటికి విధులను బహిష్కరిస్తున్నామని చెప్పేసి నిన్న ఈ రోజు వాళ్ళు కూడా విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఓవైపు జూడోలతో చర్చ జరుపుతూ మరోవైపు సీనియర్ రెసిడెన్షియల్ డాక్టర్లు ఏదైతే వాళ్ళకి స్టైఫండ్ వస్తుందో దాన్ని 15% ఇంక్రీజ్ చేశారు. దీ కాకపోతే ఇది 2021 అంటే ఈ ఇయర్ కి సంబంధించి మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అలా ఆ రకంగానే ఆ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఎవరైతే సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ కాబట్టి కొంత ఇది వాళ్ళకు ఊరటనిచ్చే విషయం. వాళ్ళు ఇంకా ప్రస్తుతమైతే ఓన్లీ ఐసీయూని అటెండ్ చేస్తున్నారు కాబట్టి ఈ జీవో తర్వాత ఖచ్చితంగా వాళ్ళు విధులకు అన్ని రకాల విధులకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలింది జూడోలు. జూడోలు ఇంకా వాళ్ళు ఉదయం వారితో రిజ్వీతో వాళ్ళకి చర్చలు జరిగాయి, కానీ చర్చల అనంతరం ఇంకా వాళ్ళు అంతర్గతంగా ఏం చేయాలి ఏంటి దాని మీద ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇంకా వాళ్ళు ఎవరు విధుల్లోకి హాజరు కాలేదు. సాయంత్రం లోపు వాళ్ళ డెసిషన్ చెప్తా అన్నారు. వాళ్ళు ఏం చెప్తారు అన్న దాని మీద ప్రభుత్వం నెక్స్ట్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుప్రణ.